యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే, నేను ఈసారి మింత్రాలోంచి ఒక అవుట్ఫిట్ తీసుకున్నాను. సో అది వచ్చేసి మ్యాక్సీ డ్రెస్ అని చెప్పచ్చు. సో లాంగ్ మ్యాక్సీ డ్రెస్ అయితే ఒకటి నేను తీసుకున్నాను, చాలా అంటే చాలా బాగుంది. సో అందుకనేసి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. క్వాలిటీకి వచ్చేస్తే చాలా బాగుంది. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను తీసుకున్న మింత్రా అవుట్ఫిట్ వచ్చేసి ఇది. యాక్చువల్లీ నేను సమ్ షార్ట్స్లో అయితే పెట్టించాను. సో చూడంగానే కొంత ఐడియా అయితే వచ్చేస్తుంటుంది. సో ఇదే నేను తీసుకున్న మ్యాక్సీ డ్రెస్ అయితే, చాలా అంటే చాలా బాగుంది ఇది. సో నేను మొత్తం చూపించేస్తాను చూడండి. ఇది ఫ్లోరల్ ప్రింట్లో అయితే వచ్చేసింది అనమాట. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తుంటే, ఏంట్రా ఇది ఇలా ఉంది అని చూస్తున్నారేమో. సో ఏంట్రా ఇది ఇలా ఉంది అని అనుకుంటున్నారు కదా. సో నేనైతే నేను చూపిస్తాను. యాక్చువల్లీ ఫస్ట్ ఫోటో అయితే నేను మీకు సైడ్ చూపిస్తాను చూడండి. మింత్రాది ఎలా అనేసి, ఇది వచ్చేసి టాప్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇది వీ నెక్లో ఇచ్చేసారు ఇలా. సో ఇలా వీ నెక్లో ఇచ్చేసారనమాట ఇది. సో ఇది వచ్చేసి ఫుల్ స్లీవ్స్తో అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్తో స్ట్రెచబుల్ అనమాట ఇక్కడ హ్యాండ్ దగ్గర. సో ఇలా వచ్చేసి మొత్తం ఫ్లోరల్ ప్రింట్లో అయితే వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి చాలా కలర్సే ఉన్నాయి. లావెండర్ కలర్ ఉంది, క్రీమ్ కలర్ ఉంది, అండ్ పింక్ కలర్ ఉంది. ఒక రెడ్ కలర్ దాని మీద ఇట్లా ప్రింట్ అంతా వేసేసారనమాట. సో చూసే చూడండి ఎంత బాగుందో. అసలు కొంచెం చాలా డీసెంట్ లుక్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇది వేసుకుంటే. ఇంకొకటి ఏమంటే ఫుల్ పాష్ లుక్ అయితే ఉంటుందన్నమాట ఇది. సో మీకు ఇలా చూపించడం కన్నా వేసుకొని చూపిస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది అనుకుంటా. ఫస్ట్ అయితే ఇది టాప్ లాగా ఇది అనుకోండి. సో సమ్ స్కర్ట్ మీద టాప్ అన్నట్లు మీరు అనుకోండి కాసేపు. సో ఇది వచ్చేసి వీ నెక్లో వచ్చేసింది అనమాట ఇలా. సో ఇలా వీ నెక్లో అయితే వచ్చేసింది. సో బ్యాక్ వచ్చేసి ఇలా షార్ట్గా వచ్చేసింది అనమాట నెక్. సో ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ వచ్చేసింది అనమాట. సో ఎలాస్టిక్ వచ్చేసింది ఇలా. సో ఇలా ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి మిడిల్లో ఇక్కడ ఇలా వచ్చేసింది అనమాట. సో ఇలా ఫుల్ స్లీవ్స్తో వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. సో కింద స్కర్ట్కి వచ్చేద్దాము, ఎందుకు ఊరికే అది చూపించకైతే రావట్లేదు. ఫస్ట్ నేను ఈ డ్రెస్ గురించి అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత నేను వేసుకున్న వీడియోని చూస్తే మీకే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ఇది స్కర్ట్ అనుకోండి. సో ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. యాక్చువల్లీ అటాచ్డ్ అనమాట, టాప్కి కింద బాటమ్ అంతా అటాచ్డ్ ఉంటుంది. ఇది స్కర్ట్ అనే అనుకోవాలా మీరు. సో ఇక్కడ వచ్చేసి చూడండి, ఇలా అటాచ్ చేశారు. సో చూసారు కదా, ఫ్రంట్ అయితే కొంచెంగా ఇలా అటాచ్ చేశారు, బ్యాక్ మాత్రం ఏం అటాచ్ చేయలేదు ఇక్కడ. సో ఇలా బ్యాక్ టాప్కి కూడా బ్యాక్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్తో ఇచ్చేసారు, అండ్ ఇక్కడ కూడా ఎలాస్టిక్తో ఇచ్చేసారు అనమాట. సో కిందికి వచ్చేసేట్లయితే సో ఇది బాటమ్ అనమాట. సో మీకు ఇది ఇప్పుడు చూస్తే క్లాత్ అంతా ఒకటే క్లాత్ మీద ఇలా డిజైన్ చేశారు, అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వరకు ఒక క్లాత్ తీసుకున్నారు. ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే ఇక్కడ కట్ కనిపిస్తుంది. ఇక్కడ క్లాత్ తీసుకొని ఇక్కడ ఇలా గ్యాదర్ చేసేసి ఇక్కడ స్టిచ్ చేశారనమాట. సో ఇక్కడ వరకు ఒకటి స్టిచ్ చేశారు, ఒక లేయర్. సో ఇక్కడ వరకు ఒక లేయర్ స్టిచ్ చేశారనమాట. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకో లేయర్ కట్ చేసుకొని ఇలానే గ్యాదర్తో ఇచ్చేసారనమాట. కొంచెం మీకు గోల్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వస్తుంది అనమాట, ఇలా లేకుండా ఇలా వచ్చేస్తుంది. సో మీకు కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట ఎక్కువ గోల్ వస్తే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చేసి మొత్తం గ్యాదర్ చేసేసారనమాట ఇక్కడ చూడండి. సో నేను మోస్ట్లీ కనిపిస్తుందనే అనుకుంటున్నా, చూపించేకైతే నేను బాగా ట్రై చేస్తున్నాను. ఇక్కడ గ్యాదర్ చేస్తుంటారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో లేయర్ ఇక్కడ వరకు అనమాట. సో అలా ఫోర్ లేయర్స్ క్లాత్ని తీసుకొని వాళ్ళు స్టిచ్ చేసి ఇలా గ్యాదర్తో స్టిచ్ చేస్తారనమాట, గ్యాదర్ చేసేసి. సో అందుకు ఇది చాలా లుక్ అయితే ఉందన్నమాట వేసుకున్నప్పుడు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకో లేయర్ అనమాట. సో ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లాస్ట్ ఎండింగ్ అంతా గ్యాదర్ చేసి పెట్టేస్తారనమాట. సో డ్రెస్ అయితే ఓవరాల్ చాలా అంటే చాలా బాగుంది. సో నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను చూడండి, మీకు ఎలా అనిపించింది అనేది కూడా మీకు చెప్పండి నా కామెంట్లో. అండ్ మీకు కూడా నచ్చినట్లయితే దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీకు కూడా కావాలంటే మీరు కూడా పర్చేస్ చేయండి. సో ఒకసారి వీడియో చూడండి, నేను చూపించేస్తాను ఎలా టోటల్గా అవుట్ఫిట్ ఎలా ఉంది అనేది.
కదా, మీకు ఈ అవుట్ఫిట్ ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ లో షేర్ చేసుకోండి. సో నాకైతే చాలా బాగా నచ్చేసింది, అన్నిట్లోకి ఇప్పుడు ఇది ఫేవరెట్ అయిపోయింది అనమాట. సో నాకు చాలా వరకు నచ్చితేనే కొంటాను, నచ్చితే కొంటాను అంటే ఇంకా అది నాకు ఫేవరెట్ అయిపోయినట్లే. సో అన్ని నాకు నేను తీసుకున్నవన్నీ చాలా వరకు మోస్ట్లీ నాకు ఫేవరెట్ డ్రెస్సెస్ అయిపోయాయి. సో వాటిలో ఇది కూడా ఒకటి యాడ్ అయిపోయింది అనమాట. అండ్ ఇది ఇంకొంచెం ఎక్కువగా ఫేవరెట్ అయింది నాకు. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ లో షేర్ చేసుకోండి. అలాగే మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.